సిటీ వస్తాని ఎల్ఎన్టీ ముందుకు రమ్మంటే వాళ్ళు వచ్చారు. ఎల్ఎన్టీ 18 నెలల్లో కడతామంటే కాదు, 12 నెలల్లో కట్టాలంటే కాంప్రమైజ్ కింద 6 రోజుల్లో 15 నెలల్లో కట్టారు హైటెక్ సిటీ. అది అయిన తర్వాత మొత్తం ఆ ఏరియా అంతా కూడా నేను లేఅవుట్ తయారు చేయించాను. ఆ తర్వాత మీరు చూస్తే ఒకప్పుడు జూబ్లీ హిల్స్ తర్వాత డెడ్ ఎండ్, జీపులు కూడా పోయే పని లేదు, కాలినడకలు పోవాలి. అంత భయంకరమైన ఫేజ్ అది. 1 లక్ష రూపాయలు ఎకరా 94లో, 2004కి 30 కోట్లు అయింది ఎకరా. 3000 టైమ్స్ అప్రిసియేషన్ వచ్చింది. తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ కొన్ని జరిగాయి, ఇబ్బందులు వచ్చాయి, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. తర్వాత బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఐ నేమ్డ్ దట్ ఏరియా యాజ్ సైబరాబాద్ టు ప్రమోట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సైబరాబాద్ అని పేరు పెట్టా, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. దెన్ అక్కడి నుంచి ప్రమోట్ చేశాం, లేఅవుట్లు వేసాం, బ్రహ్మాండంగా చేశాం. నా లెక్క ప్రకారం అయితే ఇంకా స్ట్రైట్ రోడ్స్ ఏమన్నా అవసరమైతే హిల్స్ కూడా కట్టమన్నా కానీ మన వాళ్ళు కొంచెం ఇంకా టింకిలు తిప్పారు తప్ప, బట్ ఇట్ హాస్ కమ్ వెరీ వెల్. ఎన్నేళ్ళు అయింది, 9 ఏళ్ళు అయింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చింది, ISB వచ్చింది, మీకు అందరూ తెలిసి ఎట్లా వచ్చిందని. 1 బై 1 అవుటర్ రింగ్ రోడ్, నో వేర్ ఇన్ ది వరల్డ్, ఈవెన్ టుడే ఇండియాలో ఒక రోడ్డు చెప్పండి అవుటర్ రింగ్ రోడ్, ఈ రోడ్డు మరిగా నో వేర్. వీఆర్ క్రియేటెడ్. దాన్ని నేను ఎవ్రీడే మెజర్ చేయలేదు. ఈరోజు ఒక ట్రిప్లో పోతాను ఏమో వచ్చింది, నెక్స్ట్ ట్రిప్లో ఏమో వస్తుంది కాదు. మొన్న మీరు అందరూ అన్నారు సింగపూర్కి పోయాను, మాట్లాడే వచ్చాను. దెన్ దే కేమ్ ఫార్వర్డ్, వచ్చి మేము ప్లాన్ తయారు చేస్తామన్నారు. ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియాలో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు, దానికి టైం బౌండ్ ప్రోగ్రెస్ పెట్టుకున్నాం. దెన్ జపాన్ వచ్చారు. ఎప్పుడన్నా మీరు చూసారా మన కంట్రీలో 2 మంత్రులు వచ్చి మేము కూడా చేస్తామని పోటీ పడిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా? గవర్నమెంట్స్ 2 కంపీట్ చేశారు, దట్ ఈస్ అ గుడ్ థింగ్. కాబట్టి దానిపైన వర్కౌట్ చేస్తున్నాం. ఫిక్షన్ రాకుండా గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎట్లా వర్కౌట్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ ఎటు తేవాలి, ఓవరాల్గా విన్ విన్ సిచ్యువేషన్. మనకు పెట్టుబడులు ఎట్టు రావాలి, అదే మరి ఇంకోటి మొత్తం ఎటు జరగాలి చూసాం. ఫస్ట్ టైం ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫార్మర్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. ల్యాండ్ పోలింగ్ సిస్టమ్ ఈ కంట్రీలో నూతనమైన ఒక నిర్వచనాన్ని సృష్టించాం. కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, పాపం స్మూత్గా అయిపోతే వాళ్ళు నిద్ర రావడం లేదు, దానికి ఎవడేం చేస్తాడు. ఫార్మర్స్ కన్విన్స్ అయ్యారు, ముందుకు వచ్చారు, వాళ్ళంతా కూడా మాకు లాభం జరుగుతూ ఉంది అని ఆలోచన చేస్తే ఇవ్వద్దు ఇవ్వద్దు అని ఇంటింటికి చెప్పారు వీళ్ళు. ఇక్కడ మాటిన వాళ్ళు కూడా లేరు అక్కడ. దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. 1 బై 1 ఇప్పుడు విశాఖపట్నం ఉదుహు తుఫాన్ వచ్చింది. కొంతమంది ప్రచారం చేశారు ఉదుహు తుఫాన్ వచ్చింది, ఇంక విశాఖపట్నానికి ఎవడు రాడని. ఈరోజు మళ్ళా నిన్న స్మార్ట్ సిటీ, విశాఖపట్నం స్మార్ట్ సిటీగా అమెరికన్ గవర్నమెంట్ MOU చేశారు. IIM మొన్నే పెట్టాం, ఫంక్షన్స్ పెట్టాం, 4 ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ మీటింగ్లు పెట్టాం. ఇప్పుడు మొత్తం ఐటీ మొత్తం వస్తుంది, టూరిజం వస్తుంది, అది ఒక పెద్ద డెస్టినేషన్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సే ఒక విజనరీగా డే బై డే ఐఎమ్ నెట్వర్కింగ్, ఐఎమ్ ప్రమోటింగ్, అల్టిమేట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీరే చూస్తారు మీ కళ్ళ ముందర డే బై డే థింగ్స్ విల్ హ్యాపెన్. సార్ ఆఫ్టర్ దావోస్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయాలని మీరే నిర్ణయించుకునే ఏదైనా ఉందా దావోస్ ట్రిప్ తర్వాత? ఇది ఆఫ్టర్ దావోస్ ట్రిప్ తర్వాత ఇమీడియట్లీగా స్టేట్ లో మనం ఇంప్లిమెంట్ చేయాలని అనిపించిన అంశం ఏదైనా మీకు అనిపించిందా? అంటే మనం ఏంటంటే ఇప్పుడు 2-3 విషయాలు మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. నేను అడ్మినిస్ట్రేషన్ లో మీరు చూస్తే 7 మెషిన్స్, 5 గ్రిడ్స్, 5 క్యాంపెయిన్ మోడ్స్, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్, అల్టిమేట్గా ఇందులో బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ వస్తాయి. దావోస్ ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్, నెట్వర్కింగ్కి ఉపయోగపడే ప్రదేశం అది. నేను కూడా అక్కడ పోయినప్పుడు స్మార్ట్ విలేజ్ గురించి, స్మార్ట్ వార్డు గురించి డిస్కషన్ వచ్చింది. ఈవెన్ కొన్ని కొన్ని ఇప్పుడు ఉదాహరణకు మాకు ఒక సెషన్ టుమారో జపాన్ సెషన్ ఒకటి పెట్టి ఒక సెషన్లో ఆ దేశంలో ఉండే సమస్యల గురించి, భవిష్యత్తు గురించి చర్చ చేశారు. దాన్ని నన్ను కూడా పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళు రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ అనలైజ్ చేశారు, ఏమేమి తప్పులు జరిగాయని. ఎందుకు ఈ డిమినిషింగ్ రిటర్న్స్కి వచ్చామంటే 4-5 ఫ్యాక్టర్స్ వాళ్ళు కూడా ఓపెన్గా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఒకటి, డెమోగ్రఫిక్ డివిడెండ్స్ని మనం మిస్ అయిపోయాం, పాపులేషన్ని బ్యాలెన్స్ చేయలేకపోయాం. 2030కి 12 కోట్ల నుంచి
తొమ్మిది కోట్ల పది కోట్ల జనాభా అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. సీనియర్ సిటిజన్స్ పెరిగిపోతున్నారు. నౌ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నౌ హౌ టు కరెక్ట్ దిస్ సిచ్యువేషన్, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ సబ్జెక్ట్. దే ఆర్ ఆల్సో సెన్సిటైజ్ చేసి మేము చేస్తామని. రెండోది, మైగ్రెంట్స్ని ఎంకరేజ్ చేయలేదు మనం. అన్ని దేశాల్లో మైగ్రెంట్స్ వెళ్ళారు, ఒక జపాన్లో తక్కువ వచ్చారు. ఎప్పుడైతే మైగ్రెంట్స్ రాలేదో అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది కూడా కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు అసోసియేట్ అనే ఇంకొక పాయింట్కి వచ్చారు. మూడో పాయింట్ వచ్చి గ్లోబలైజేషన్లో మనం ఇంటిగ్రేట్ కాలేకపోయాం, ఐసోలేషన్ అయిపోయాం. ఈ ఐసోలేషన్ వల్ల కూడా ఇబ్బంది వస్తుందని డిస్కషన్ వాళ్ళే ఓపెన్గా వచ్చారు. అప్పుడు నేను ఇవన్నీ కూడా నా అనుభవాలు కూడా చెప్పాను. మన పాపులేషన్ కంట్రోల్కి ఎట్ట పోయాం, ఇప్పుడు పాపులేషన్ బ్యాలెన్స్ ఎట్ట అనుకుంటున్నాం, ఇండస్ట్రీకి ఎట్లా పోయాం, గ్లోబలైజేషన్ తినపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. మూడు సిటీలు చూశాను నేను. సింగపూర్కి వెళ్ళాను. ఒకప్పుడు సింగపూర్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. కొన్ని వందల మంది తెలుగు వాళ్ళు మామూలుగా విజయవాడకు పోతే లేకుంటే ఏలూరుకు పోతే ఎట్లా వచ్చారో అట్లా వచ్చారు. వాళ్ళు చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఇంతమంది ఏంటంటే చేలిపైకి ఎత్తమంటే 90% ఐటీ వాళ్ళు చేలిపైకి ఎత్తారు. మొన్న జపాన్కి పోయాను. అంతమంది జపాన్లో మన వాళ్ళు చాలా హ్యాండ్ఫుల్, మొత్తం 18,000 మంది. ఇండియా వాళ్ళంతా కూడా ఇన్ని సంవత్సరాలుగా ఇండియన్స్ అక్కడ ఉండేది 18,000 కుటుంబాలు. దాంట్లో మన వాళ్ళు ఒక 300-400 కుటుంబాలు ఇప్పుడు చేరారు. లాస్ట్ టైం జపాన్ పోతే ఎవరు రానుకోలేదు, ఎవరు లేరు. అప్పుడు వస్తే నాకు రిసెప్షన్ ఇస్తే ఎంబసీలో ఎవరా ఏ ఫీల్డ్లో ఉందో చేలిపోయి ఎత్తమంటే 95% ఐటీ. అదే మరి నిన్న స్విట్జర్లాండ్కి పోతే, ఇంతకుముందు నేను జురిక్లో ఎప్పుడు చూడలేదు, నేను ఎయిర్పోర్ట్కి వస్తాను, ఒక 50 మంది వచ్చారు. వచ్చేటప్పుడు రిటర్న్లో ఒక 200 మంది ఒక హాల్ తీసుకొని ఆ హాల్లో మీటింగ్ పెట్టారు స్కూల్లో. మొత్తం చేయత్తమంటే మొత్తం తెలుగు వాళ్ళు, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మొత్తం 99% ఐటీ ప్రొఫెషనల్స్. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఎంత గ్లోబలైజేషన్లో మన వాళ్ళు ఇంటిగ్రేట్ అయిపోతున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని కంట్రీస్లో ఇండియన్స్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ప్రాసెస్. ఇది ఈ ప్రాసెస్ అవుతాను. ఇప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ప్రొఫెషనల్కి వెళ్తున్నారు, చిన్న చిన్న వ్యాపారాలకు వెళ్తున్నాడు. ఒకడు హోటల్ పెడుతున్నాడు, ఒకడు ఇంకొక బిజినెస్ చేస్తున్నాడు, ఇంకొకటి ఇంకొక బిజినెస్ చేస్తున్నాడు. దెన్ బిజినెస్లో ఒకడు సక్సెస్ అయితే 10 మంది వస్తున్నారు. లైక్ దట్ వన్ బై వన్ వెళ్ళిపోతున్నారు. ఇట్ ఈస్ ఏ వాట్ ఐఎమ్ థింకింగ్, ఇది వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం ఫర్ ఇండియా. సీఎం గారు, ఇప్పుడు మనకు విదేశీ పెట్టుబడులు రావాలంటే రెండు అంశాలు. ఒకటి మన కేంద్ర సహకారం అవసరం, రెండోది ఇక్కడ మనకు నిర్దిష్టమైన పాలసీ ఏర్పాటు చేసుకోవడం కూడా అవసరం. ఈ కేంద్ర సహకారం అంటే స్పెషల్ స్టేటస్, ఇక్కడ మన పాలసీ, రెండింటిని ఇంకా మనకి పెండింగ్లోనే ఉంటున్నాయి. మన పాలసీలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేపో ఎల్లుండి ఈజ్ ఆఫ్ బిజినెస్ కానీ, దానికి ప్రొసీజర్స్ కానీ, ఈబీస్ కానీ, మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ కానీ అనౌన్స్ చేస్తాం. కేంద్రం కూడా ఇవ్వాల్సిన బెనిఫిట్స్ని నేను నెగోషియేట్ చేస్తున్నాం. అవన్నీ కూడా తెప్పించుకొని ముందుకు పోవడం మనకుండే ఏకైక మార్గం. సెంట్రల్ నుంచి నమ్మకం ఉందా? నేను ఆశాజీవిని. సీఎం గారు, ఇప్పుడు సార్ నిన్న కేసీఆర్ గారితో మీటింగ్ జరిగిందా? విశేషాలు ఏంటి సార్? నిన్న ఏం చర్చించారు? మీటింగ్ రాజధాని ఆయన ఋతుభావంతో చర్చించినట్టు కనిపించింది. ఋతుభావ వాతావరణంలో చర్చలు జరిగినట్టు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా రాసుకున్నారు, ప్రొజెక్ట్ చేశారా, అట్లే ఉంటే రైట్ పర్సెప్షన్ ఇస్తుంది నాకు. నేను చెప్పడం కంటే మీ అభిప్రాయాలన్నీ మీరు రాశారు, ఎవరెవరి యాంగిల్లో వాళ్ళు రాశారు, దట్స్ గుడ్. లెట్ ఇట్ బి సస్పెన్స్. ఎట్లా జరిగింది సార్? ముఖ్యమంత్రి సీఎం గారు ఏమైనా ఉంటే అఫీషియల్గా చెప్పాలి సీఎం గారు, కాబట్టి ఏమీ లేనప్పుడు మీరు ఊహించుకుంటారు, ఓకే ఉంటుపో సరిపోతుంది. సార్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదు, ప్రస్తుతం ఖజానా కూడా ఖాళీగా ఉందండి అని ఏదో వస్తుంది. సో ఎట్లా సార్ దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? ఒకవైపు ఇన్వెస్టర్స్ ఏదైనా మీకు కొత్త ఆలోచన ఉంటే కొన్ని ఇవ్వండి, రెవెన్యూ అంటే ఇది ఎక్స్పెక్టెడే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను చెప్పడం కాదు, నేను సీఎం గా మనపు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడే ఎవరైతే ఆ రోజు ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూర్చొని, రేపు డివిజన్ అయితే దగ్గర దగ్గర 15,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. అదే తెలంగాణకు వచ్చే కొద్దికి సర్ప్లస్ ఉంటుంది, కారణం హైదరాబాద్ ఇన్కమ్. దీనికి లోటు బడ్జెట్ను కాంపన్సేట్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ లోటు బడ్జెట్ని పూర్తిగా కాంపన్సేట్ చేస్తామని ముందుకు వచ్చారు, ఆ రోజు కమిట్ అయ్యారు. దానిపైన ఇప్పటికి ఇంకా మనకు అవన్నీ కూడా కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది.
మనకుండే ఇబ్బందుల వల్ల నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూనే మళ్ళా రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకుంటూనే మ్యాక్సిమం ఏమేం చేయాలని అన్ని చేసుకుంటూ వచ్చాం. మళ్ళా నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు ఫైనాన్స్ కమిషన్ కూడా వస్తుంది, అది కూడా ఒకసారి వాచ్ చేసుకోమని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నెగోషియేట్ చేస్తున్నాం. నేను కొన్ని డెవలప్మెంట్స్ కూడా ఆపేశాను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేనప్పుడు డెవలప్మెంట్ చేసి ఇప్పటికే జీతాలు లేకుండా మొత్తంగానే కొలాప్స్ అయితే మంచిది కాదు అని కొంత రిస్ట్రిక్ట్ చేశాం. ఎక్స్పెండిచర్ కూడా ఇన్కమ్ పెంచుకుంటూ ఎక్స్పెండిచర్ కూడా రిస్ట్రిక్ట్ చేశాం. డిసెంబర్ వరకు మనకి ఆన్ హ్యాండ్ ఎంతో క్యాష్ ఉండేది ఖజానాలో, జనవరిలో పేమెంట్స్ అన్ని ఒక్కసారి పాత పేమెంట్స్ అన్ని కూడా తీసుకొని జనవరిలో పే చేయడం వల్లే మనకి కాదు కాదు. క్వశ్చన్ ఏంటంటే నీకు మనకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ ఇష్టానుసారంగా చేసి డబ్బులు మాత్రం లేవు కానీ అప్పులు పెట్టేసి వెళ్ళిపోయారు. ఒక 1000 కోట్లు 1200 కోట్ల రూపాయలు 1300 కోట్ల రూపాయలు ఇండస్ట్రీ సబ్సిడీ ఇవ్వాలి. సమ్ ఇండస్ట్రీస్ సిక్ అయిపోయినాయి, టెక్స్టైల్ సిక్ అయిపోయింది, ఇలాంటివి కూడా వచ్చాయి. ఈ సంవత్సరం నేను ఫస్ట్ 6 నెలలు చూశాను, అగ్రికల్చర్ కరువున్న గ్రోత్ రేట్ పెంచుకోగలిగాం. 35% లెస్ రెయిన్ఫాల్, గ్రోత్ రేట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ 6-7% తెచ్చాం. సర్వీసెస్ బాగానే వచ్చాయి, ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది. కాబట్టి నేను ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే లాంగ్ టర్మ్లో పెట్టుబడులు రాకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. ఇలాంటివి కూడా కరెక్ట్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే నేను కూడా జైట్లీ గారికి ఎక్స్ప్లెయిన్.